ప్రభుత్వం ఇచ్చిన అధికార దుర్వినియోగానికి పాల్పడిన వైద్య అధికారులపై జిల్లా శాఖ అధికారులకు ఎందుకంత ప్రేమ చూపిస్తున్నారని సిబిఐ జిల్లా నాయకులు చంద్రశేఖర్ ఆరోపణలు చేశారు. తప్పు చేసిన డాక్టర్కు సహకరిస్తున్న డిఎంహెచ్ఓ అనిల్ కుమార్ పైన ఆయన ఆరోపణలు చేశారు. తాళ్ళపల్లి ప్రభుత్వ వైద్య అధికారిని సస్పెండ్ చేయాలి, లేని పక్షంలో ఆందోళన తప్పదని చంద్రశేఖర్ హెచ్చరించారు. శాఖ అధికారి అనిల్ కుమార్ స్వయంగా ఈమెకు అండదండలు అందిస్తున్నారనేటువంటి ఆరోపణలు మండలంలో కోకలలుగా చెప్తా ఉన్నారు. ప్రత్యక్షంగా ఈ రోజు అది నిజమైంది. ఎందుకంటే నిన్నటికి నిన్న 27వ తేదీన వ్యాక్సిన్ వేసేటువంటి చోట ఒక ఏఎన్ఎం తో వాగ్వాదానికి దిగి అసభ్య పదజాలంతో లకారాలతో మాట్లాడినటువంటి వైనాన్ని ప్రత్యక్షంగా జనం చూసినప్పటికీ అక్కడ ఆ ఏఎన్ఎం ఉద్యోగానికి లోనై ఏడుస్తున్నటువంటి వైనాన్ని చిత్రీకరించి పక్కన ఉన్నటువంటి వ్యక్తులు వీడియో తీసి పంపడం ద్వారా విలేకరులకు విషయం తెలుసుకొని అక్కడికి వెళ్లే సమయానికే దుర్భాషలాడుతున్నటువంటి వైనం. దీన్ని జిల్లా అధికారులు పనిష్మెంట్ ఇవ్వాల్సింది, వివరణ విచారణ జరిపించాల్సింది పోయి వైద్యాధికారికి సపోర్ట్ చేసి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి డాక్టర్ ను 1/2 కిలోమీటర్ దూరంలోకి తీసుకొచ్చి వేంపల్లె టౌన్ కు బదిలీ చేశారు. ఇక్కడ ఏదైతే ఏఎన్ఎం ను చిట్టిందో ఆ ఏఎన్ఎం ను పనిష్మెంట్ చేస్తూ సింహాదిపురానికి ట్రాన్స్ఫర్ చేశారు. దీంట్లోనే ప్రభుత్వ అధికారులకి ఏదైతే డాక్టర్ కు జిల్లా అధికారులకు అయినటువంటి అనిల్ కుమార్ కు ఎంత విధమైనటువంటి సత్సంబంధాలు ఉన్నాయో తెలుస్తా ఉంది. అదే కాకుండా గత నెల ఈ నెల 8వ తేదీన కోవిడ్ వ్యాక్సిన్ వేసేటువంటి దాంట్లో కూడా అవినీతికి పాల్పడింది. హాస్పిటల్లో ఉండాల్సినటువంటి వ్యాక్సిన్ ను తీసుకెళ్లి మండల పరిధిలో ఉన్నటువంటి ఐవారపల్లెకి వెళ్లి వాళ్ళ బంధువులైనటువంటి వాళ్ళను 3 వెహికల్స్ లో ఆ ఊరికి రమ్మని తోటలోకి రమ్మని చెప్పి నిమ్మ తోటలో వ్యాక్సిన్ వేసినటువంటి వైనాన్ని ఆ గ్రామస్తులు అడ్డుకోవడంతో పారిపోయినటువంటి పరిస్థితి తెలుసు. ఇది లోకల్ గా ఉన్నటువంటి విలేకరులు అనేక మార్లు పత్రికల్లో లేదా టీవీలలో చేసినప్పటికీ కూడా జిల్లా అధికారులు స్పందించకుండా ఈరోజు మళ్లీ అదే అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నటువంటి శ్వేత సాయి డాక్టర్ ను కాపాడడానికి డిఎంఎండెచ్ఓ అలీన్ కుమార్ వేసినటువంటి పథకం ఇది తేటతెల్లమవుతోంది, ప్రజలు గమనిస్తా ఉన్నారు. తక్షణం శ్వేత స్థాయి పైన విచారణ చేపట్టడానికి ముందే ఆమెను సస్పెండ్ చేయాలి, ఆమెను లూప్ లైన్ లో పెట్టాలి, ఆ తర్వాతే ఆమె పైన విచారణ చేపట్టాలి. విచారణ చేపట్టడంతో పాటు క్షేత్ర స్థాయిలో విచారణ జరిగిన వెంటనే చట్టపరమైనటువంటి అవసరమైతే ఆమె పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ దేశమంతా ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ తో అలమటిస్తా ఉంది, ప్రపంచ దేశాలన్నీ కూడా అతలాకుతలమవుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు శ్వేత స్థాయి అవినీతికి అక్రమానికి పాల్పడి కోవిడ్ వ్యాక్సిన్ ను అక్రమమైనటువంటి పద్ధతుల్లో వేసి డబ్బులు తీసుకుందనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. దీనిపైన విచారణ చేపట్టాలి. దీంతో పాటు ఏదైతే ఏఎన్ఎం గా పనిచేస్తున్నటువంటి ఆమెను సింహాదిపురానికి ట్రాన్స్ఫర్ చేశారో ఆమెను యథాస్థానంలో కొనసాగించడంతో పాటు ఈ డాక్టర్ పైన చర్యలు తీసుకోవాలి. ఈమె కోసం ఈమెను వేంపల్లికి తీసుకురావడం కోసం వేంపల్లిలో ఎటువంటి ఆరోపణలు లేకుండా మంచిగా పనిచేస్తున్నటువంటి నిజాముద్దీన్ అనేటువంటి డాక్టర్ ను అదే పనిగా పక్కనున్నటువంటి మండలం చక్రాపేటకు కూడా ట్రాన్స్ఫర్ చేసినటువంటి పరిస్థితి. దీని వెనక అనిల్ కుమార్ లక్షలాది రూపాయలు లంచం తీసుకున్నాడు అనేటువంటిది కూడా మాకున్నటువంటి అనుమానం, దీంట్లో వాస్తవం కూడా ఉంది. కాబట్టి అనిల్ కుమార్ వెంటనే డిఎంఎండెస్ఓ అనిల్ కుమార్ గారు వెంటనే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోకపోతే